ఒక్క పరీక్ష తప్పితే జీవితంలో ఓడిపోయినట్లేనా? వారికి బతికే అవకాశం లేదా? ఇలాంటి ఆలోచనలకు చెక్ చెప్తూ ఇన్స్పైర్ జీవితాలు అనేక ఉన్నాయి. అలాంటి వారిలో సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం గారు ఒకరు. మనతో వెంకటేశం గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ప్రతి 10వ తరగతి పరీక్షలు వచ్చినాయంటే, ఇంటర్మీడియట్ పరీక్షలు వచ్చినాయంటే, ఆ రిజల్ట్ తర్వాత పిల్లల్లో ఏమవుతారనే తల్లిదండ్రుల ఆందోళన చూస్తుంటే, జరుగుతున్న వారి ఆత్మహత్యలు చూస్తుంటే, అంటే వారి గర్భశోకం కావచ్చు లేకపోతే ఒక ఆందోళన కావచ్చు, ఎలా చూడాల్సిన అవసరం ఉందండి దీన్ని? ఈ జీవితం అనేది చాలా అమూల్యమైంది. ఈ అమూల్యమైన జీవితంలో ఈ 10వ తరగతి పరీక్ష కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇవన్నీ ఒక మెట్ల లాంటివే తప్ప అవే జీవితం కాదు. దే ఆర్ నాట్ ఎగ్జామ్స్ ఫర్ లైఫ్, దే ఆర్ ఎగ్జామ్స్ ఫర్ ఎ పర్టికులర్ క్లాస్. సో అది లైఫ్ ఎగ్జామ్ లాగా ఇది అయిపోతే ఇంకా ముందు లేదు అనే ఆలోచన వాళ్ళకి రాకూడదు పిల్లలకి. ముఖ్యంగా చాలా జీవితాల్లో మనం చూసాం, కాలేజ్ డ్రాప్అవుట్స్ లేక జీవితంలో స్కూల్ జీవితంలో బాగా ఫెయిల్ అయిన వాళ్ళు కూడా జీవితంలో అత్యున్నత స్థాయిలో స్థిరపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి ఎన్నో ఉదాహరణలు మనం నిజ జీవితంలో చూస్తున్నా, చదువుతున్నా, సినిమా ద్వారాలు కానీ లేక నవలలు లేదా సోషల్ మీడియా ద్వారాలో చూస్తున్నా కూడా స్టిల్ కొంతమంది పిల్లల్లో ఈ భయము, ఒక ఆందోళన అనేది కొంతమందికి ఉంటున్నట్లు మనం గమనిస్తున్నాం. మొన్న కూడా మన ఇంటర్మీడియట్ రిజల్ట్ తర్వాత కూడా కొంతమంది పిల్లలు, ఒక 7 వాళ్ళ జీవితాన్ని ముగించడం చాలా బాధాకరం. అప్పటికి మనం, నేను ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఇస్తున్న టైంలో కూడా ప్రత్యేకంగా చెప్పాను కూడా, ఇది జీవితం కాదు, జీవితంలో ఒక చిన్న భాగం, మళ్ళీ సప్లిమెంటరీ ఉంది, లేదు మనం 1 మంత్లో సప్లిమెంటరీ ఉంది, అది రాసుకొని మళ్ళీ రెగ్యులర్ కోర్స్కి వెళ్ళిపోవచ్చు. సో ఏ రకమైన నష్టం లేదు అని చెప్పినప్పటికి కూడా కొంతమంది పిల్లలు ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవడం చాలా బాధాకరం. అయితే దీనిలో మనం ఇలాంటి ఎఫెక్ట్ తగ్గించుకోవాలంటే ఒకే ఒక్క పాయింట్ ఏంటంటే, తల్లిదండ్రులు కూడా మొదటి నుండి వాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు. అసలు తల్లిదండ్రుల బాధ్యత ఎంతవరకు ఉందంటారు? అంటే మనం ఇప్పుడు చూస్తే చాలా సందర్భాల్లో ఇంటర్మీడియట్ 10th అని కానీ తల్లిదండ్రులు చాలా ప్రెషర్ పెడతా ఉంటారు, ఇన్ని మార్క్స్ రావాల్సిందే, పక్కింటి పిల్లలకి ఇంత వచ్చింది, లేక మీ ముందు కజిన్స్ వాళ్ళకి ఇంత వచ్చింది, ఆ రకమైన కంపేర్ చేసి ఇంక ఇదే జీవితం, ఇక్కడ నుండి మీరు వెనకబడ్డారంటే జీవితం అంతా వెనకబడతారని చెప్పడం కొన్ని ఇళ్ళలో జరుగుతూ ఉంది. అది తగ్గించుకోవాలి తల్లిదండ్రులు, ఇట్స్ ఎ మస్ట్. వాళ్ళు తల్లిదండ్రులు ఏమాత్రం అవగాహన లేకుండా ఈ రకంగా వాళ్ళ మీద ప్రెషర్ పెట్టారంటే పిల్లల్లో అది 10 times పెరిగిపోతుంది ఆ టెన్షన్. సో ప్రతి జరిగిన ఇన్సిడెంట్లో తల్లిదండ్రుల ప్రెషర్ ఉందని మనం చెప్పలేకపోయినప్పటికీ, ఓవరాల్గా కలెక్టివ్గా పేరెంట్స్ మాత్రం ఈ పాయింట్స్ మీద దృష్టిలో పెట్టాలి. సో మనం లెక్చరర్స్కి కానీ టీచర్స్ కానీ కూడా కొంత ఈ బాధ్యత కింద, ఈ ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుండి వాళ్ళకి క్లాస్లో వైల్ దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది ఎగ్జామ్స్ కానీ అంతకుముందు కానీ, ఎస్పెషల్లీ 10th ఇంటర్మీడియట్ పిల్లలకి టైంలో ఒక లైఫ్ స్కిల్స్ మీద కూడా కరికులం ఇప్పుడు ఏర్పాటు చేయబోతున్నాం కొంతవరకు. అంటే విద్యా సంస్థలు కూడా, అంటే మా దాంట్లో వచ్చిన వాళ్ళది పేపర్లో ఫోటోలు ఇచ్చడం దగ్గర నుంచి, బ్యానర్ కట్టడం దగ్గర నుంచి, ఒక అంటే మా దాంట్లో ఇలా వస్తేనే ఇలా ఉంటాం మనం, లేకపోతే కాదనేది ఒక చూపించే ప్రయత్నం జరుగుతుంది విద్యా సంస్థల్లో. అంటే కాంపిటేటివ్ ఎన్వైర్న్మెంట్లో, మెటీరియలిస్టిక్ సొసైటీలో ఇవి పూర్తి స్థాయిలో నిరోధించడం సాధ్యం కాదు. ఇట్స్ కంప్లీట్లీ ఎలిమినేట్ చేయలేం, బికాస్ అది కొంతమందికి ఇన్స్పిరేషన్ కూడా పనికొస్తుంది, కొంతమందికి ఏమో అతి కొద్ది మందికి అది నెగిటివ్ కూడా పనిచేస్తుంది. సో దాని మీద 100% ఇలాగే చేయాలని కంప్లీట్ గవర్నమెంట్ నుండి ప్రిస్క్రైబ్ చేయలేము. సొసైటీ ఆల్సో ఎవాల్వ్స్ ఇట్స్ ఓన్ మెథడ్ ఆఫ్ అప్రిషియేషన్ ఆఫ్ టాలెంట్ ఆర్ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఎట్లా చెప్పాలి. ఒక పేద ఇంటి బిడ్డ టాపర్గా వచ్చిందని చెప్పడం అది ఒక అడ్వాంటేజే ఉంటుంది, కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు వచ్చారు మా వాళ్ళు రాలేదని తల్లిదండ్రులు పిల్లల మీద ప్రెషర్ పెట్టడం కూడా జరగవచ్చు. సో దీనిలో ఏంటంటే పిల్లలకి స్కూల్ టైంలోనే, అట్లాగే ఇంటర్మీడియట్ టైంలో కూడా ఈ లైఫ్ స్కిల్స్ మీద కూడా కొంత కరికులం పెట్టే ప్రయత్నం కూడా చేయబోతున్నాం. అట్లాగే ఈ కొన్ని కాలింగ్ లైన్స్ కూడా పెట్టి, అంటే ఎప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చినా, ఎప్పుడు కొద్దిగా యాంగ్జైటీ ఫీల్ అయినా కూడా దే కెన్ కాల్ పర్టికులర్ నెంబర్ అనే విధంగా కూడా ఏర్పాటు చేయబోతున్నాం. సో రాబోయే కాలంలో మాత్రం ఇలాంటి నిరోధించే ప్రయత్నం పూర్తిగా చేస్తున్నాం.
సో ఇప్పుడు జరిగినంత వరకు అయితే మన ప్రయత్నం మనం చేసాం. తల్లిదండ్రులకి వాళ్ళు చాలా వ్యధ, అట్లే సమాజానికి కూడా చాలా ఇబ్బంది కలిగించి ఒక 6-7 మంది పిల్లలు ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవడం చాలా బాధాకరం. ఇప్పుడు 10th రిజల్ట్స్ నెక్స్ట్ 2-3 డేస్లో 30th డే రాబోతున్నాయి. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ది పేరెంట్స్, ఆల్ ది టీచర్స్, ఆల్ ది స్టూడెంట్స్, బీ కాన్ఫిడెంట్. యు హ్ డన్ యువర్ డ్యూటీ, యు హ్ డన్ యువర్ జాబ్. రిజల్ట్స్ మే వేరీ. సో అట్లానే ఈ రిజల్ట్స్ వల్లనే జీవితం అంతా ఆధారపడుతుంది అనేది లేదు. ఇప్పుడు జీరోదా ఒక స్టాక్ బ్రోకింగ్ ఈజ్ ఎ బిలియనీర్ అయిపోయాడు, ఈజ్ ఎ కాలేజ్ డ్రాప్అవుట్. ఈవెన్ మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ కూడా కాలేజ్ స్కూల్ డ్రాప్అవుట్. ఇన్ఫ్యాక్ట్ అట్లా స్కూల్లో వీళ్ళంతా కనీసం పరీక్ష దాకా రాసి ఫెయిల్ అయినారు అనుకోవచ్చు. అసలు పరీక్ష కూడా ఫేస్ చేయడానికి భయపడి వదిలేసి కూడా వాళ్ళు మళ్ళీ జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్ళారు. కాబట్టి ఎగ్జామ్ ఆర్ మార్క్స్ ఇన్ ది ఎగ్జామ్ ఈజ్ నాట్ లైఫ్, ఇట్స్ ఓన్లీ ఏ మెథడ్. సో దానిలో మాత్రం కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు మన జీవితానికి అది డిక్టేట్ చేయకుండా చూసుకోవాలి. సార్, అసలు లైఫ్ అంటేనే ఒక సాఫీగా ఉండే రోడ్డు కాదని మీరు అనేక సందర్భాల్లో చెప్తుంటారు. ఇక్కడ మీ లైఫ్ నేను చిన్నగా ప్రస్తావించాలనుకున్నాను. అంటే స్కూల్ వరకు మీరు మంచి మార్కులతో ఉన్న విద్యార్థి, మధ్యలో అక్కడి నుంచి మీరు వెళ్ళిన విధానం కావచ్చు, అంటే ప్రైవేట్గా చదవడం కావచ్చు, ఎన్ని ఈ ఇన్స్పిరేషన్ ఎలాగ అసలు మీరు ఎలా మోల్డ్ చేసుకోగలిగారు అసలు? అంటే ఇప్పుడు మొదటి నుండి ఎక్కడ చదివినా నేను టాపర్గానే ఉన్నాను, కానీ ఫ్యామిలీ కండిషన్స్ బట్టి తర్వాత మనం రెగ్యులర్ కాలేజెస్లో చేరి ఆ ఫీజులు కట్టుకొని ఆ రకంగా చదవడం నాకు కొద్దిగా ఇబ్బంది అయిపోయింది. కాబట్టి మనకు తెలుసు మన లక్ష్యం ఏంటో, మనకు తెలుసు రెగ్యులర్ కాలేజా ప్రైవేట్గా చదువుతున్నామా అనేది ఇమ్మెటీరియల్. సో అది క్లారిటీ ఆఫ్ థాట్ పిల్లల్లో ఉండాలి. క్లారిటీ ఆఫ్ థాట్ లేకుండా పోతే ఏమైందంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. సో క్లారిటీ ఆఫ్ థాట్ కోసం మనం జీవితంలో ఏం సాధించాలనేది కొంతమందికి ముందుగా అవగాహన వస్తుంది, కొందరికేమో యాజ్ ది టైం ప్రాసెస్ వాళ్ళకు వస్తుంది. అంటే కొంత ప్రైవేట్గా చదవడం అంటేనే ఇంకా అయిపోయినట్టు, ఏదో ఒక డిగ్రీతో ఇంకో తాగిపోతాం, ఒక గుమస్తా ఉద్యోగం చేసుకుంది, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. మీరు దాన్ని ఎండ్ వరకు చూడగలిగారు ఉన్నది, అంటే ఎలాంటి ఇది ఉండాలంటారు పిల్లలకి? మన ఆలోచన విధానం ఏంటి, మనం ఎక్కడికి వెళ్ళాలో మనం ముందు నిర్దిష్టంగా నిర్ణయించుకున్నాం. ఇంకా తర్వాత అనేది ఆ స్టెప్స్ తీసుకుంటూ పోవడమే తప్ప, మనం రెగ్యులర్ కాలేజీలో చదవడినంత మాత్రాన మనకు లైఫ్ లేదు అనేది కానీ, ఏదో ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ కానీ 10th రిజల్ట్స్లో పిల్లలకి ఎగ్జామ్లో ఫెయిల్ అయినాము లేక తక్కువ మార్కులు వచ్చినాయి అంటే అదే పెద్ద నామోసి ఫీల్ అవ్వటం కానీ ఇది చేయకూడదు. దాట్ ఈస్ ఎస్పెషల్లీ బాల్య దశలో కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న అవమానాలు అవహేళనలు జరిగినప్పుడు కూడా ఆ పిల్లల్లో కూడా కొంత దాన్ని యంగ్ ఏజ్లోనే మనం కనుక గుర్తించకపోతే ఓరి పీరియడ్ అది పెరిగే అవకాశం ఉంటుంది. సో అలాంటివి రాకుండా ఇప్పుడు యాజ్ ఐ వాస్ టెల్లింగ్ ఈ స్కూల్ కరికులంలోనే ఇలాంటి లైఫ్ స్కిల్స్ కూడా పెట్టాలనే ఆలోచనతో ఉన్నాం. సరే, ఇక్కడ ఖచ్చితంగా ప్రస్తావించాలనుకుంటున్నాను, ఏదైతే సెల్ఫీ ఆఫ్ సక్సెస్ పుస్తకం, అంటే ఇలాంటి స్టోరీస్ చదవడం ద్వారా ఎలాంటి ఒక మోటివేషన్ దొరుకుద్ది, మరోవైపు చదవాల్సిన అవసరం ఎంత ఉంది, దానికి మీకు ప్రేరణ ఏంటి అసలు? సెల్ఫీ ఆఫ్ సక్సెస్ నేను రాయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, జీవితం అంటే ఓన్లీ ఏదో ఒక రంగంలో విజయం సాధించడం ఒకటే కాదు, జీవించడం కూడా అంతే ముఖ్యం. అట్లాగే మనము అనుభవించలేని విజయం ఎప్పుడు కూడా అది నిరర్థకం అవుతుంది. యు ఆర్ ఏబుల్ టు గెట్ సక్సెస్ బట్ యు ఆర్ అనేబుల్ టు ఎంజాయ్ ఇట్, నీకు టైం లేదు ఏం లేదు, అప్పుడు ఉపయోగమే లేదు. దానివల్ల మనం నలుగురికి పంచలేని గెలుపు ఏదైనా ఉంటే నువ్వు వేరే వాళ్ళకి పంచడం కుదరలేదనుకోండి, అలాంటి గెలుపు ఎప్పుడు కూడా అది అనర్థం అవుతుంది సమాజానికి. సో ఇట్ బికమ్ డిస్ట్రక్టివ్. కాబట్టి మనం నలుగురికి పంచడం కోసమే గెలుపు మనం సాధించాలని అనుకున్నప్పుడు మనకి ప్రెషర్ తగ్గుతుంది. అంటే ఇక నిరంతరంగా గెలుస్తూ ఉండాలనే ఒక కంపల్షన్లో ఉండి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోలేము. ఇప్పుడు కాఫీ డే చైర్మన్ ఉన్నారు, సిద్ధార్థ్ వాజ్ అ గ్రేట్ సక్సెస్ఫుల్ పర్సన్ బట్ స్టిల్ హీ కమిటెడ్ సూసైడ్. ఎందువల్ల? తన సంస్థను పెంచాలి ఇంకా ముందుకెళ్ళాలనే ప్రయత్నంలో ఆ ప్రెషర్ టు కంటిన్యూ టు బి సక్సెస్ఫుల్ కూడా బికాజ్ హీ వాజ్ అనేబుల్ టు ఎంజాయ్ హిస్ సక్సెస్. సో అలాంటి టెన్షన్ కూడా తీసుకోకూడదు. అట్లాగే సక్సెస్ని సరిగా అవగాహన చేయలేని వ్యక్తులకు సక్సెస్ వచ్చిందనుకోండి,
ఇప్పుడు హిట్లర్ లాంటి వ్యక్తి అద్భుతమైన సక్సెస్ఫుల్ పర్సన్, కానీ దాన్ని ఎలా వాడాలో తెలియకపోవడం వల్ల హీ బికేమ్ ది మోస్ట్ డిస్ట్రక్టివ్ పర్సన్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్. కోట్లాది మందిని సంహరించే రకమైన విధానాలు ఆయన ద్వారా జరిగాయి. కాబట్టి సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ టు అండర్స్టాండ్ దిస్ వరల్డ్ ఆఫ్ సక్సెస్. సో దానిలో ఒక 30-40 మంది జీవితాలను దానిలో ఉదహరిస్తూ మనం దాని గురించి చెప్పడం జరిగింది. సో సక్సెస్ అనేది మన జీవితంలో ముఖ్యమే, పరీక్షలో పాస్ అవ్వడం ముఖ్యమే, కాకపోతే ఏం చేయాలనేది కూడా మార్గాలు ఉన్నాయి. కాకుండా అద్భుతాలు విజయాలు సాధించిన వాళ్ళు ఉన్నారు. సో మనం పోయే దారి ఒక్కటే జీవితం దారి కాదు, దాని పక్కన ఎన్నో దారులు ఉన్నాయి. అందుకే చెప్తారు కదా, దేవుడు ఒక మార్గం మూసేస్తారంటూ ఒక ద్వారం మూసేస్తే ఇంకా రెండు ద్వారాలు తెరిచి వస్తాడని. కాబట్టి చూడాలి ఆ ద్వారం ఎక్కడుందని చూసుకోవాలి. దేర్ ఆర్ ఇనఫ్ అవైలబుల్ ఆపర్చునిటీస్. ఇప్పుడు అబ్దుల్ కలాం లాంటి అద్భుతమైన ప్రెసిడెంట్గా మనం చూసాం, ఆయన కూడా ఎంట్రన్స్లో ఫెయిల్ అయినారు. అంటే ఎంట్రన్స్ అంటే ఆయనకి అనుకున్న కోర్స్ ఎంబీబీఎస్ చదువుదాం అనుకున్నా ఆయనకి రాలేదు. ఆయన రామేశ్వరం ఆయన పోయి మళ్ళీ త్రివేంద్రంలో పోయి ఎక్కడో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవాల్సి వచ్చింది. కానీ అక్కడితో ఆగకుండా అదే ఆయనకు అడ్వాంటేజ్ అయింది. సో తర్వాత సైంటిస్ట్గా మారటం, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా మారటం, పీపుల్స్ ప్రెసిడెంట్గా మారటం, పిల్లలకి ఆరాధ్య మనిషిగా తయారవ్వటం, ఇవన్నీ కూడా ఆయన కనుక నాకు ఎంబీబీఎస్ రాలేదని నిరాశ నిస్పృహలో ఉండి ఉంటే అంత అద్భుతమైన సక్సెస్ ఆయన సొంతమయ్యేది కాదు. సో 10th నువ్వు ఫెయిల్ అయ్యావు, లేక ఇంటర్మీడియట్లో తక్కువ మార్కులు వచ్చాయి ఫెయిల్ అయ్యావు, ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే దేర్ మే బి సంథింగ్ ఇన్ యూ విచ్ ఈజ్ షోయింగ్ దట్ రిజల్ట్. యూ నీడ్ టు రీ లుక్ ఇన్ టు యువర్ థింగ్, ఎక్కడ తప్పు చేశాను అనేది గుర్తుపెట్టి దాన్ని రెక్టిఫై చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. లేదు నీకు అది అసలు పట్టడం లేదు, ఇంకే దాంట్లో నువ్వు చాలా నిష్ణాతుడిగా ఉన్నావు, యు ఆర్ బెటర్ ఇన్ సంథింగ్ ఎల్స్, దాన్ని దృష్టిలో పెట్టుకుంటే అద్భుతంగా ఇప్పుడు రెగ్యులర్గా పాస్ అయిన వాళ్ళ కంటే వాళ్ళకి లేక టాప్ మార్క్స్ సంపాదించిన వాళ్ళకి మించి ముందుకెళ్ళిపోవచ్చు. ఎవరైతే నీకంటే ఎక్కువ మార్కులు వచ్చాయో, మీ ఊళ్ళోనో మీ క్లాస్లోనో మీ జిల్లాలోనో టాపర్ వచ్చిన వాళ్ళకంటే కూడా ముందుకెళ్ళే అవకాశాలు నీలో ఉన్నాయి, వాటిని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సార్, ఇలాంటి అంటే కేవలం కరికులం కాకుండా, అకాడమిక్ కాకుండా ఇలాంటి జీవితాలను ఈ 10వ తరగతి కానీ 11-12 తరగతుల్లో వెళ్ళాల్సిన అవసరం ఎంత ఉందంటారు? అదే చెప్తున్నాను, ఇప్పుడు మనం లైఫ్ స్కిల్స్ మీద ప్రత్యేకంగా వచ్చే అకాడమిక్ ఇయర్ నుండి ఇవన్నీ పెట్టబోతున్నాం. సో వీఆర్ గోయింగ్ టు కీప్ మినిమమ్ 3-4 అవర్స్ ఇన్ ఏ వీక్ ఓన్లీ ఆన్ దిస్. సో లైఫ్ అంటే ఏంటి, హౌ టు ఎలివేట్ దేర్ లైఫ్, హౌ టు ఇంప్రూవ్ లైఫ్, హౌ టు అండర్స్టాండ్ అబౌట్ సొసైటీ, అన్నీ కూడా యాడ్ చేసి రెగ్యులర్ పుస్తకాల్లో ఉండే పాఠాలే కాకుండా లైఫ్ స్కిల్స్ మీద కూడా కరికులం మనం పెడుతున్నాం. సో దాని ద్వారా కంప్లీట్ పర్సనాలిటీగా మారుతారు. సపోజ్ ఒక స్టేజ్ ఎక్కి మాట్లాడటం ఎట్లా, లేకపోతే ఒక విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు దాని నుండి బయటపడటం ఎట్లా, లేదా ఇంట్లో వాళ్ళకి అందుబాటులో ఉండడం ఎలా, ఒక తోటి వ్యక్తుల పట్ల ఒక మంచి భావంతో ఉండడం ఎట్లా, లైక్ స్పోర్ట్స్లో కొంత మనం యు మే నాట్ బి టాపర్ ఇన్ ఎవ్రీ స్పోర్ట్ యు ప్లే, బట్ దాని ద్వారా వచ్చే ఆరోగ్యం ఎట్లా ఉంటుంది, దాని ద్వారా వచ్చే స్పిరిట్ ఎట్లా ఉంటుంది, అన్నీ నేర్పే విధంగా అన్నీ కలిపి లైఫ్ స్కిల్స్ మీద ఒక మంచి మాడ్యూల్స్ మనం పెట్టబోతున్నాం. సార్, చాలా వరకు తల్లిదండ్రులు అన్నారనో, లేకపోతే టీచర్స్ అన్నారనో, లేకపోతే ఉన్నత ఉద్యోగి అన్నాడనో, ఇలాంటి దాంట్లో కూడా చాలా వరకు వెనకబడుతూ ఉంటారు. మీరు ఒక మాట చెప్తూ ఉంటారు, థ్యాంక్స్ యువర్ మిస్టర్ ఎనిమీ అనేది చెప్తారు. ఏంటండి అసలు దాని ఫార్ములా ఏంటి? అసలు థ్యాంక్ యూ మిస్టర్ ఎనిమీ యొక్క పాత్ర ఏంటంటే, ఇప్పుడు మన మీరు అక్కడ చూశారు కదా, మన కళ్ళ ముందు అక్కడ ఉదయకృష్ణారెడ్డి అని ఒక అబ్బాయి వచ్చాడు. ఆయన పై అధికారి, ఓన్లీ కానిస్టేబుల్గా ఉన్న అబ్బాయి, వాళ్ళ పై అధికారి ఆయన్ని కొంచెం అవహేళనగా మాట్లాడారు. సో అక్కడ వ్యక్తి చేసింది ఆ క్షణానికి మనకు ఎనిమీగా ఉన్న దాన్ని ఈ అబ్బాయి పాజిటివ్గా తీసుకొని ఉద్యోగానికి రిజైన్ చేసి వచ్చి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతూ మేము ఇలాంటి మొన్న నిన్న జరిగిన ఇన్స్పైర్ లాంటి కార్యక్రమం అటెండ్ అయ్యి అక్కడ ఇన్స్పిరేషన్ తీసుకొని ఈరోజు ఒక విజేతగా నిలిచాడు. సో ఆ వ్యక్తి కనుక ఆ రోజు ఆయన ఆ రకంగా అవహేళన చేయకపోయి ఉంటే ఈరోజు ఈయనకి ఈ విజయం వచ్చేది కాదు. అంటే మనకు తెలియకుండానే మన జీవితాల్లో కొంతమంది వ్యక్తులు కానీ కొన్ని వ్యతిరేక పరిస్థితులు కానీ వస్తారు. ఇట్స్ ఏ వే ఆఫ్ నేచర్ టు బ్రింగ్ సచ్ పీపుల్ ఇన్ టు యువర్ లైఫ్. వ్యక్తులకు కావచ్చు, సమాజానికి కానీ, లేక మన జీవన విధానంలో కానీ వ్యతిరేక వ్యక్తులు, వ్యతిరేక శక్తులు, వ్యతిరేక పరిస్థితులు వచ్చే వస్తాయి.
అవి రావడం ఒక రకంగా బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. వాటిని అర్థం చేసుకోవాలి. వాళ్ళ చెప్పిన దానిలో మనం కనుక కూరుకుపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయేలాగా ఇబ్బంది పడ్డామనుకోండి, దెన్ యు ఆర్ మేకింగ్ హిమ్ టు విన్. ఆయన నిన్ను గెలవడానికి నీకు వచ్చి చెప్పాడు అది, కానీ ఇండైరెక్ట్గా చెప్పాడు. సో ఆ దాన్ని గుర్తుపెట్టుకోగలిగితే మనకు టెన్షన్ తగ్గుతుంది. ఇప్పుడు ఆ వ్యక్తి కనిపించిన అరే నన్ను వాడు తిట్టాడు, వాడితో కొట్లాడాలనే బదులు ఓకే నన్ను తిట్టాడు కదా, ఆయన నన్ను మెచ్చుకునే విధంగా నేను ఎదుగుతాను అనే ఒక లక్ష్యం పెట్టుకున్నాం అనుకో, దర్ ఇస్ నో కాంపిటీషన్. రేపు అదే వ్యక్తి వచ్చి సారీ సార్ అప్పుడు ఏదో మీకు ఇట్లా చేశానని ఆ వ్యక్తి అనాల్సిన ఏంటని ఎలా ఉన్నామనే వ్యక్తి వచ్చి సారీ సార్ నన్ను క్షమించండి అనే లెవెల్కి ఒక మనం ఎదిగామంటే దట్ ఈస్ లైఫ్. సో దట్ ఈస్ నథింగ్ బట్ థ్యాంక్ యూ మిస్టర్ ఎనిమీ. సో జీవితంలో వచ్చే వ్యతిరేక పరిస్థితులు, వ్యతిరేక వ్యక్తులు పట్ల మనం కోపభావంతో ఉండకుండా వాళ్ళు ఏ దేనికైతే మనల్ని అవహేళన చేశారో ఆ స్థాయిని దాటి మనం పైకి వెళ్ళిపోతే మనం అద్భుతంగా రాణిస్తాం. ఇప్పుడు అందుకే చెప్తారు కదా, మిగతా పక్షులేమో వర్షాలు వచ్చినప్పుడు ఎక్కడో చిన్న చిన్న కొమ్మల్లో అక్కడక్కడ దాచుకొని వర్షంలో తడకుండా ట్రై చేస్తాయి. బట్ కొన్ని రకాల ఈగిల్స్ అవి ఏం చేస్తాయి, మేఘాలను దాటి పైకి వెళ్ళిపోయి మేఘాల పైన ఉంటాయి. బికాజ్ వర్షించే మేఘాలు జనరల్గా మరీ ఎత్తులో ఉండవు, సో ఒక లెవెల్లోనే ఉంటాయి. మనుషులుగా మనకు సాధ్యం కాదు, కానీ పక్షులకే సాధ్యమే. సో వర్షించే మేఘం పైన వెళ్ళి ఉన్నది అనుకో, దాని మీద వర్షం పడదుగా. సో అది మనం జీవితంలో అర్థం చేసుకోవాలి. సో ఆర్ యూ గెటింగ్ బాగ్డ్ డౌన్ బై ది ఎనిమీ, ఆర్ యూ గోయింగ్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ అండ్ మేక్ ఏ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్ అండ్ హిజ్ లైఫ్. మనకి ఇబ్బంది పెట్టిన పరిస్థితిని కానీ ఇబ్బంది పెట్టిన వ్యక్తి కూడా మనల్ని చూసి ఆరాధన భావం కలిగే స్థాయికి ఎదగడమే థ్యాంక్ యూ మిస్టర్ ఎనిమీ లక్ష్యం. సార్ చివరిగా చెప్పండి, పిల్లలకి ఈ 10 కావచ్చు, ఈ 12 కావచ్చు, వీళ్ళకి ఆ మానసికంగా దృఢంగా ఉండేలాగా ఈ పరీక్షల ముందు ఏదైనా ఒక ప్లానింగ్ లాంటిది ఏమైనా చేసే అవకాశం ఉందా? అదే ఇప్పుడు రెగ్యులర్ కోర్సులో పెట్టబోతున్నాం, మళ్ళీ తర్వాత హౌ టు సక్సీడ్ అనే కొన్ని క్లాసులు ఎట్లయితే తీసుకుంటున్నామో, హౌ నాట్ టు టేక్ సీరియస్ స్టెప్స్ వెన్ యూఆర్ నాట్ ఏబుల్ టు అచీవ్, అంటే మీ అనుకున్నది సాధించినప్పుడు ఆ ఒత్తిడిని తట్టుకోవడం ఎలా అనే దాని మీద కూడా అవగాహన డెఫినెట్గా పెడతాం. సో ఇది చాలా బాధాకరం, కొద్దిమంది పిల్లలు చేసినా, ఈవెన్ ఒక్కరు చేసినా కూడా అది బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆ వ్యక్తిలో ఎన్ని అద్భుతాలు దాగి ఉన్నాయో అది అర్ధాంతంగా ముగిసిపోయింది. సో అర్ధాంతంగా ముగిసిపోవడం అనేది పద్ధతి కాదు. దేవుడు మనకు ఒక జీవితాన్ని ఇచ్చినప్పుడు ఆ జీవితాన్ని మన పట్ల ఎంతో ప్రేమ అభిమానం ఆప్యాయతతో తల్లిదండ్రులు వాళ్ళ జీవితాన్ని ఆల్మోస్ట్ ధారపోసి మనల్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేసే క్రమాన్ని మనం మర్చిపోకుండా ఈ పిల్లలు అర్థం చేసుకోవాలి. సో వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు, ఇది టెంపరీ స్టాప్ క్యాప్. సో దీన్ని అధిగమిస్తాను అనుకుంటే అందరూ హాయిగా ఉంటారు. సో దిస్ అడ్వర్స్ సిచ్యువేషన్ ఈజ్ ఎ టెంపరీ స్టాప్, నాట్ ఎ పర్మనెంట్ స్టాప్. సో ఐ విష్ ఆల్ ది యంగ్స్టర్స్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్. తెలంగాణ అనగానే టాప్ మోస్ట్ స్టేట్గా వెళ్లాల్సిన మంచి రాష్ట్రంలో మనం ఉన్నాం కాబట్టి లెట్ ఎవ్రీ చైల్డ్ ఎంజాయ్ దర్ సక్సెస్. ఇఫ్ ఎట్ ఆల్ దర్ ఇస్ ఎ స్మాల్ సెట్ బ్యాక్, దట్ ఈస్ ఓన్లీ రిస్పైట్, ఒక చిన్న విరామం లాంటిదే తప్ప అది ముగింపు కాదు. ఒక కామాని పోలీస్ స్టాప్గా మనం మార్చుకోకూడదు. సో ఎగ్జామ్లో తక్కువ మార్కులు ఫెయిల్ అవ్వడం అనేది చిన్న కామ, అది ఫుల్ స్టాప్గా మనమే చేయకూడదు. సో పారాగ్రాఫ్ ఇంకా ఉంది, అలాగే జీవితం కూడా ఇంకా ఉంది. సో దాట్స్ హౌ దే షుడ్ డు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అంటే జీవితాన్ని అర్ధాంతంగా ముగించడం అనేది సరైనది కాదు, ఒక కామాన్ని ఫుల్ స్టాప్గా చేయడం అసలైంది కాదు అంటున్నారు. మరోవైపు విద్యాశాఖ దీనికి సంబంధించి ఒక ఆత్మస్థైర్యం నింపేలాగా అటు కరికులంలో కావచ్చు, లేకపోతే వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో కావచ్చు, ఒక మంచి ధైర్యాన్ని ఇచ్చే ఒక ఆలోచన అయితే చేస్తుందని, ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ప్రారంభం చేస్తామని కూడా ఒక స్పష్టత అయితే వస్తుంది. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ గణేష్.